హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన RRR బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 10 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో RRR మూవీకి 230 కోట్ల షేర్ వచ్చింది. అలాగే కర్ణాటకలో 35.05 కోట్లు, తమిళనాడులో 32.10 కోట్లు, కేరళలో 9 కోట్లు, హిందీలో 90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్లు, ఓవర్సీస్లో 89 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే 480 కోట్ల షేర్, 900 కోట్లకి పైగా గ్రాస్ను వసూలు చేసింది. ఇక సినిమాలో అల్లూరిగా అదరగొట్టిన రామ్ చరణ్ తేజ ప్రస్తుతం అయ్యప్ప మాల ధారణ చేశారు. సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆదివారం ఉదయం ఆయన సినిమా కోసం పనిచేసిన దాదాపు 35 మంది యూనిట్ సభ్యులని పిలిచి అల్పాహారం ఇచ్చారు. ఒక్క విభాగం అని కాకుండా దాదాపు సినిమాలో పనిచేసిన అన్ని విభాగాలకు చెందిన ముఖ్యమైన వారిని ఇంటికి పిలిపించుకొని రామ్ చరణ్ వారందరితో అల్పాహారం చేసి సమయం గడిపారు. అయితే సాధారణంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత అలా హీరోల ఇంటికి పిలిపించుకొని చిన్న గిఫ్ట్ ఇవ్వడం సాధారణమే అనుకున్నారు. అయితే అల్పాహారం అయిపోయిన తర్వాత రామ్ చరణ్ వాళ్ళు అందరినీ పిలిపించి ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇచ్చారు. దాంతోపాటు 1 కేజీ స్వీట్లు కూడా వారికి బహుమతిగా అందజేయడమే కాక సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మీ కృషి కూడా చాలా ఉందని చెబుతూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక రామ్ చరణ్ తేజ వారికి బంగారు నాణేలు ఇస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో మా రామ్ చరణ్ బంగారం అంటూ మెగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.